మన మహర్షులు అరుణి మహర్షి భారతీయ చింతనకు ఒక రూపునిచ్చిన తత్వవేత్తల్లో ప్రముఖుడు అరుణి మహర్షి వేదాంతాలకు చిహ్నాలు అనదగిన మన ఉపనిషత్తుల్లో ఈ అరుణి మహర్షి ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది బృహదారణ్యక చాందోగ్య ఉపనిషత్తుల్లో అరుణి బోధలు ప్రముఖంగా కనిపిస్తాయి అంతేకాదు భారతీయ చింతనకు సంబంధించి ముఖ్యంగా పేర్కొనే తత్వమసి అనే వాక్యం అరుణి మహర్షి చెప్పిందే ఉద్దాలక అరుణి అరుణి మహర్షికి ఉద్దాలకుడు అన్న పేరు కూడా ఉంది ఈ పేరు వెనక ఒక ఆసక్తికరమైన కథనము ఉంది అరుణి తన చిన్నతనంలో దౌమ్యుడు అనే ఋషి వద్ద విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు ఆ దౌమ్యుడు ఒకనాడు ఏదో పని మీద వెళ్తూ ఆశ్రమానికి చెందిన పొలాలను జాగ్రత్తగా గమనించుకోమని అరుణికి చెప్పి బయలుదేరాడు దౌమ్యుడు అలా వెళ్ళాడో లేదో ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకు వచ్చాయి చూస్తూ చూస్తుండగానే వర్షం చినుకులుగా మొదలై ఉధృతంగా కురవసాగింది దౌమ్యుని పంట పొలాలకు ఆనుకుని ఉన్న నీటి ప్రవాహానికి గండి పడనే పడింది నీరు నిదానంగా పొలాల్లోకి చేరసాగింది ఆ పరిస్థితిని చూసిన అరుణికి ఏం చేయాలో పాలుపోలేదు గండికి ఎంతగా మట్టి కప్పినా అది నిలవడం లేదు ఇక ఎలాగైనా గురువుగారి పొలాలను ఆయన మాటను కాపాడాలనే తపనతో తానే ప్రవాహానికి అడ్డుగా పడుకున్నాడు అరుణి ఆ రోజు చీకటి పడే సమయానికి ఆశ్రమానికి చేరుకున్న గురువుగారికి అరుణి కనిపించలేదు వెంటనే తన విద్యార్థులు కొందరిని వెంట పెట్టుకుని అడవిలోకి బయలుదేరారు గురువుగారు అక్కడ తన పొలాలను చేరుకున్న దౌమ్యునికి అంత వర్షంలో కూడా అవి నిండిపోకుండా ఉండడం చూసి ఆశ్చర్యం వేసింది కారణం ఏమై ఉంటుందా అని నలుదిక్కులా పరిశీలిస్తున్న ఆయనకు సన్నగా ఒక మూలుగు వినిపించసాగింది ఆ శబ్దం దిశగా చూస్తే ఏముంది నీటి ప్రవాహానికి అడ్డుగా పడుకుని ఉన్న అరుణి కనిపించాడు అరుణి చేసిన త్యాగానికి దౌమ్యుని నోటమాట రాలేదు నీటి ప్రవాహాన్ని నియంత్రించిన వాడు కాబట్టి అరుణి ఇక మీదట ఉద్దాలకుడు అన్న పేరుతో పిలువబడతాడని ఆయన ఆశీర్వదించారు అంతేకాదు నీటి మీద చూపించిన సాధికారతే జ్ఞానం మీద కూడా చూపగలడని వరాన్ని అందించారు ఆ వరం నిజమైంది అరుణి పట్టుదలకు మెచ్చి గురువుగారిచ్చిన మాట వృధా పోలేదు తన స్వదేశమైన పాంచాల రాజ్యంలోనే కాకుండా మాద్ర తక్షశిల వంటి రాజ్యాలన్నీ తిరుగుతూ అక్కడ పేరు మోసిన గురువులందరి వద్ద విద్యను అభ్యసించారు అరుణి అంత మాత్రాన తను విన్న విషయాలన్నింటినీ ఆయన గుడ్డిగా నమ్మేయలేదు గురువుల దగ్గర నుంచి పొందిన జ్ఞానాన్ని తన విచక్షణతో పోల్చి చూసుకున్నారు తనకు సత్యమని తోచిన దాన్ని మనకు ఉపనిషత్తుల రూపంలో అందించారు ముఖ్యంగా చాందోగ్య ఉపనిషత్తులో తన కుమారుడైన శ్వేతకేతుతో అరుణి జరిపే సంభాషణ ఒక వేదాంత పాఠంలా తోస్తుంది అరుణి తన కుమారుడైన శ్వేతకేతుకి 12 సంవత్సరాల వయసు రాగానే గురుకులంలో విద్య నేర్చుకుని రమ్మని పంపిస్తాడు శ్వేతకేతు అలా మరో 12 సంవత్సరాల పాటు వేద విద్యనంతా నేర్చుకుని ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి తిరిగి వచ్చిన శ్వేతకేతు హావభావాలను పరిశీలించిన అరుణికి అతనిలో జ్ఞానం కంటే గర్వమే ఎక్కువగా గోచరిస్తుంది విద్య వల్ల తన కొడుకులో ఆత్మజ్ఞానం కలుగకపోగా అహంకారం ఏర్పడిందని అర్థమవుతుంది ఒకరోజు తన కుమారుణ్ణి పిలిచి నాయనా నువ్వు గురుకులంలో ఏం విద్యను నేర్చుకున్నావని అడుగుతాడు అరుణి దానికి శ్వేతకేతు పొగరుగా నేర్చుకోవాల్సిందంతా నేర్చేసుకున్నాను అని బదిలిస్తాడు అయితే నీ గురువుగారు నీకు శబ్దానికి ఆలోచనకు జ్ఞానానికి అతీతమైన విద్యను అందించారా అని అడుగుతాడు ఆ ప్రశ్నకు శ్వేతకేతు వద్ద బదులు లేకపోతుంది అప్పుడు అరుణి తన కుమారుడికేసి చూసి ఆత్మబోధ శ్వేతకేతుకి నిజమైన జ్ఞానం అంటే తనని తాను తెలుసుకోవడం అన్న సత్యాన్ని స్ఫురింపచేస్తుంది